लड़के का घर इधर है। उन्ना भाई नेन उन्ना गान सांगे ते नेन जूस कुंटा नुवेम फिगा जाई खो। सरे अर्जुन भाई नु जूस को येर येर ने कदा गाड़ी सांगे जूस तले ఏం సార్ గేట్కొచ్చిండ్రు, మీరు అసెంబ్లీకి కదా పోవాల్సింది, నా ఇంటికి వచ్చిండ్రు, దారి తప్పినరా ఏంది? నువ్వు చంపిన రాజుబాయ్ గాడు నాకు అపోజిషన్ లీడర్, వాడిని చంపి మంచి పని చేసినావు, రాబోయే ఎలక్షన్లో మా పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తాం, ఏమంటావు? మన మధ్య ఒప్పందంగా చిన్న గిఫ్ట్ 50 లక్షలు, మిగతా విషయాలు మా పార్టీ చూసుకుంటుంది। ఇక నుంచి గీడైనా గేడైనా ఎటైనా అన్ని నేను చూసుకుంటాను పో। ఈ చోటు బై పేరు చెప్తే అందరికి ఏది పడాలో గదే పడుతుంది। థాంక్యూ। ఈ బాజే పిస్తా లోపలికి రారా చూసుకుంటా చూసుకుంటా బే అన్నా ఆ ఎమ్మెల్యే గాడు మనను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పోతుండు దందగస్త షిఫ్ట్ చేసిండు మనం ఊకుంటామా అన్ని కీమా చేయాలి కాకులకి గద్దలకి వేయాలి అన్నా పప్పు గాడు వస్తున్నాడు అన్నా హాయ్రా అన్నా మన పప్పు గాడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో నిన్న మ్యాటి సినిమాకి వెళ్ళి 20 సార్లు టికెట్ కొన్నాడు అన్నా ఎందుకురా ఇద్దరేగా వెళ్ళింది ఏముందిరా సినిమాలో అంతగనం వీడా సినిమానా 20 సార్లు టికెట్ కొన్నాడు కానీ ఒక్కసారి సినిమా చూడలేదు అన్నా పప్పు గాడు టికెట్ తెచ్చుడు డోర్ దగ్గర పగలగా చించుడు ఈడు మళ్ళీ టికెట్ తెచ్చుడు వాడు చించుడు తెచ్చుడు చించుడు ఇదే అయింది అన్న అప్పటికి సినిమా అయిపోయింది హాయ్ నీలం హాయ్ రితేష్ కూర్చో యు క్లాసులు ఎలా జరుగుతున్నాయి యా ఏదో అలా జరుగుతోంది ఓకే ఓకే మమ్మీ కిచెన్ లో ఉంది వెళ్ళు ఆంటీ ఉన్నారా వెళ్ళు హాయ్ ఆంటీ హాయ్ ఏమిటే పోజు మీకు ఫోజులే కనిపిస్తున్నాయి ముందు మన అమ్మాయి సంగతి ఏం చేశారో చెప్పండి आपको और आपकी बेटी को रितेश के बारे में नहीं मालूम आप ही अपनी बेटी को खराब कर ले रहे మిమ్మల్ని కట్టుకొని నేనేం సుఖపడ్డానో నాకు తెలుసులేండి సరే గాని ఇల్లారా ఏంట కాలు గోకుడు దీనికి ఏం తప్పు లేదు మన అమ్మాయి సంగతి తేలే గాని ఇవన్నీను తప్పకోండి అరే 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 వాట్స్ అలిగారా మీ అలకెంత సేపో నాకు తెలుసులేండి యావండి యావండి నేను నిన్ను ప్రేమించానని మా వాళ్ళు చెప్పారు ఏమంటావ్ నీ వాళ్ళు చెప్పడం ఏంటి నీకు తెలియదా గదంతా నాకు తెలియదు నేను నిన్ను ప్రేమించాను నువ్వు నన్ను ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలి తాళి కూడా నేనే కట్టాలా గట్లెట్ల అయితది నేనే కడతా అలాగా అలా అయితే పోయి మీ దోస్తు నొప్పించు గిదేంద్ర వాళ్ళ అయ్య నొప్పి మనక దోస్తు నొప్పి ఏమంటుంది హాయ్రా బాగున్నావారా ఈ కాలంలో అమ్మాయిలు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నారురా కానీ ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఏ పెళ్లి చేస్తున్నారురా అప్పుడు నా దోస్త్ ఎందుకు అలా అయితే నీ దోస్త్ ప్రేమించాడా అమ్మా దీని మనసులో కూడా ఎవడో ఉన్నాడు ఇక నాకు పెళ్ళైనట్టే వాడు ఎవడో తెలుసుని వాడి నరికైనా పెళ్లి చేసుకుంటా ఎవరా కాదు మీ ఫ్రెండ్ రితీష్నే ప్రేమించా అయ్యో రితీష్గా ఎంత పని చేసావురా సర్లే అడగపోయినా అడిగిపడింది సర్లే నేను వస్తాను ప్రేమ దక్కకపోయినా నీ ఫ్రెండ్షిప్ దక్కింది